హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఇది నా వాక్యము సామెతల గ్రంథం 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఈ వాక్యము ద్వారా దేవుడు పిల్లలైన వారికి ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, మీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును గాని బోధన గాని త్రోసివేయొద్దు. ఎందుకంటే వారు చెప్పే ప్రతి మాట మన యొక్క జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. అదే సమయం అందు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సరైన మార్గములో పెంచటంలో ఉపదేశమును బోధను చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నదనే వాక్యాన్ని ఈ వాక్యం ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే తల్లిదండ్రులు ఉపదేశించకపోతే, బోధించకపోతే పిల్లలు చెడ్డ మార్గంలోనికి వెళ్ళిపోయి చెడు జీవితాన్ని జీవించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు మంచి ఉపదేశమును బోధన చేసి మంచి మార్గంలో నడిపిస్తాం. అలాగే పిల్లలు మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రుల యొక్క బోధను ఉపదేశమును త్రోసివేయకుండా మంచి మార్గంలో నడిపింపబడుదురుగాక. ఆమేన్.